చిల్లీ తోఫు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. తోఫు 100 గ్రాములు, కార్న్ఫ్లోర్ 50 గ్రాములు, సోయా సాస్ 50 గ్రాములు, చిల్లీ సాస్ 50 గ్రాములు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉల్లికాడలు 2, వెల్లుల్లి 10 రెబ్బలు, టమాటో సాస్ 1 స్పూను, ఎండుమిర్చి కొంచెం, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ఫస్ట్ మనం ఉల్లిపాయలు, ఓకే ఓకే, ఉల్లిపాయలు ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటే అంటే అయ్యా, సో ఇలాగనమాట ఉల్లిపాయలు మనకి కొంచెం ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటే దీనికి పర్ఫెక్ట్ అంట. ఓకే, అంటే ఏం బాగా ఫ్రై అవ్వాలా మ్యామ్? ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, బ్రౌన్ అవ్వాలి. దీంతో పాటు మనం చిల్లీస్. ఓకే, సో అసలు చిల్లీ తోఫు అన్నారు, ఈ తోఫు అంటే ఏంటి మ్యామ్? చిల్లీ అంటే తెలుసు పచ్చిమిర్చి అని, అసలు తోఫు ఏంటి? తోఫు అంటే అది పన్నీర్ లాగా ఉంటుంది, దాన్ని మనం సోయా మిల్క్ తో చేస్తాం. సాధారణంగా పన్నీర్ మనం పాలతో చేస్తాం. ఓకే, సో ఇది పాలతో కాకుండా సోయా మిల్క్ తో చేస్తాం. అంటే సోయా బీన్స్ నానబెట్టి దాని నుంచి పాలు తీసి ఆ పాల్ని విరగొట్టి మనం తోఫు కింద చేస్తాం. మ్యామ్ ఇది ఫ్రై అయిపోయింది, ఫ్రై అయింది కదా, మనం తోఫు పీసెస్ యాడ్ చేస్తున్నాము. ఓకే, సోయా పన్నీర్ అనమాట. సో చూసారు కదా ఆ పీసెస్, ఇవి మామూలుగా నార్మల్ పన్నీర్ కాదు, మేడం ఇందాక చెప్పారు కదా అలాగా సోయా పన్నీర్. సో ఫస్ట్ యాడ్ చేస్తే మనకి గట్టిగా అయిపోవడం ఇలాంటివి ఏం జరగదా మ్యామ్? దీనికి కొంచెం సాల్ట్. అంటే ఇదేంటి మ్యామ్, ఇప్పుడు సోయా చిల్లీ తోపు అనేది మనకి ఇది స్టార్టరా లేకపోతే ఏమన్నా కర్రీ టైప్? ఏంటి కర్రీ టైప్? స్టార్టర్ కాదు, మనకి ఫ్రైడ్ రైస్ తో పాటు అది తీసుకుంటాం. ఓహో, ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో మనకి ఇది బాగుంటుంది అనుకుంటే, మీకు గ్రేవీ ఇష్టం లేదు అనుకుంటే డ్రైగా చేసుకోవచ్చు, గ్రేవీతో కావాలి అనుకుంటే వెట్ గా చేసుకోవచ్చు. ఓకే, యా ఇవి ఫ్రై అయినాయి మ్యామ్, కొంచెం ఫ్రై అయితే. ఓకే, సో చక్కగా మిక్స్ చేసుకుంటున్నాం చూసారు కదా. దీంట్లో ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత టొమాటో సాస్, తగినంత టొమాటో సాస్, చిల్లీ సాస్. ఓకే, చిల్లీ సాస్ దీంట్లో 2 రకాలైన మనం సాసెస్ యూజ్ చేస్తున్నాము. ఒకటి స్వీట్ కోసం టొమాటో సాస్ యూజ్ చేస్తున్నాము, స్పైస్ కోసం చిల్లీ సాస్ యూజ్ చేసుకుంటున్నాము. కొద్దిగా సోయా సాస్. ఓకే, ఇందులో కూడా మనం సోయా సాస్ యూజ్ చేసుకుంటున్నాం. ఈరోజు అంతా కూడా సోయా స్పెషల్ అనమాట, అయితే లంచ్ బాక్స్లో పిల్లలకి. కొద్దిగా వెనిగర్. ఓకే, ఎండుమిర్చి సన్న కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఓకే, ఇంట్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాము. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని గిన్నె కంటుకోకుండా చక్కగా ఉంటుందన్నమాట. అయిపోయింది, అయిపోయిందా? ఇది అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పెడదాము. ఇప్పుడు చల్లారుతుంది కదా. చిల్లీ తోఫు అయితే రెడీ అయిపోయింది, ఏం చక్కగా తయారైపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, చిల్లీ తోఫు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. తోఫు 100 గ్రాములు, కార్న్ఫ్లోర్ 50 గ్రాములు, సోయా సాస్ 50 గ్రాములు, చిల్లీ సాస్ 50 గ్రాములు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉల్లికాడలు 2, వెల్లుల్లి 10 రెబ్బలు, టమాటో సాస్ 1 స్పూను, ఎండుమిర్చి కొంచెం, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1. చిల్లీ తోఫు తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేగించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, సోయా పన్నీర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా వెనిగర్, ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకునే ముక్కలు వేసి కలుపుకోవాలి. అందులో నీటిలో కలిపిన కార్న్ఫ్లోర్ని కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పరీక్షా సమయంలో పిల్లలకి జ్ఞాపక శక్తినిచ్చే చిల్లీ తోఫు రెడీ.